హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న అనంతపురం జిల్లాలోని ఒక గవర్నమెంట్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో సంబంధించిన సమస్యల గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది మూడు వీడియోలు కింద వస్తుంది. ఫస్ట్, ఇది నూతన విద్యా విధానం. అంటే సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. అక్కడ పిల్లలేమో మాకేం అర్థం అవడం లేదు, ఇక్కడ మాకెవరో సరిగ్గా పాఠాలు ఎవరో సరిగ్గా చెప్పట్లేదు, మేము పాస్ అవుతామన్న నమ్మకం కూడా పోయింది, మా తల్లిదండ్రుల కళ్ళనైనా మేము నిజం చేయలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. అసలు సమస్య ఎక్కడుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం అదే, సమస్య ఎక్కడ ఉంది. అంటే వీళ్ళకి అర్థమయ్యేలాగా టీచర్లు చెప్పలేకపోతున్నారా, లేకపోతే టీచర్స్కే సరిగ్గా చెప్పడం రావడం లేదా, సమస్య ఎక్కడ ఉంది? లేదంటే ఒక్కసారికి ఇది ఇంగ్లీష్ మీడియము, లేదంటే ఒకసారిగా సిబిఎస్ఈలోకి తీసుకురావడం వలన ఏమైనా సమస్య ఉందా? ఈ సమస్యకు మూలం ఏంటో తెలుసుకుని పరిష్కరించకపోతే ఇలాంటి ఫిర్యాదులు ముందు ముందు ఇంకా వస్తూనే ఉంటాయి. ఏదైనా ఒక పని చేస్తున్నా అంటే హడావిడిగా ఒక అట్టహాసంగా చేయడం కాకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తెలుసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సమస్యలు వస్తాయి. ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశం కూడా కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి ఒకసారి ఆ స్కూలనే కాదు మొత్తం అన్ని స్కూళ్ళల్లో పరిస్థితి గురించి కూడా ఒక సర్వే లాంటిది ఏదైనా తెప్పించుకుని దానికి తగ్గట్టు చేంజెస్ తీసుకురావస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే, ఒక టీచర్కి, ప్రతి ఒక్క టీచర్కి కూడా ఒక స్పెసిఫిక్ వే ఉంటుంది పిల్లలకి క్లాస్ టీచ్ చేయడంలో. ఆ క్లాస్ తీసుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్క టీచర్కి. సో ఆ టీచర్ చెప్పేది అందరికీ అర్థం కాలేకపోవచ్చు, కొంతమందికి అర్థం అవ్వచ్చు. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఏ స్టడీ అవర్స్లో పెట్టి ఎవరు పూర్గా ఉన్నారో చూసి వాళ్ళకి స్పెషల్గా క్లాస్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ అసలు ఆ క్లాసు మొత్తానికి ఎవరికి అర్థం కావడం లేదంటే మాత్రం ఇది చాలా సీవియర్గా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఈ లెసన్స్ చెప్పడంలో కూడా, టీచింగ్ చెప్పడంలో కూడా ఒకవేళ మరి ఏమైనా టీచర్స్కి చెప్పినా కదా, టీచర్లు చెప్పింది వాళ్ళకి అర్థం, పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారా, లేదు అంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్లోనే ఏమైనా సమస్య ఉందా? ఈ విషయం మీద కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఒకవేళ టీచర్స్ ట్రైనింగ్ అదే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పక, పిల్లలకు అర్థం అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసుకుని దాన్ని సార్ట్అవుట్ చేయడానికి సమ్మర్ హాలిడేస్లో ఏమైనా టీచర్స్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ కింద ఏమైనా పెట్టి చెప్తే బాగుంటుందేమో. ఒకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించి దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.